అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ రేషన్ కార్డులకు ముఖ్యమైన నోటీస్ ఆలస్యం చేస్తే ఇబ్బందుల్లో పడవచ్చు అదేంటి అనుకుంటున్నారా రేషన్ కార్డు దారులకు ముఖ్యమైన నోటీస్ వచ్చింది మీరేం చేయాలనుకుంటున్నారు లేదంటే రేషన్ కార్డ్ రద్దవుతుంది ఇదే జరిగితే ఇది చాలా మందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కార్డు పోగొట్టుకోవడం పెద్ద దెబ్బే అందుకే రేషన్ కార్డు హోల్డర్లు ఖచ్చితంగా ఈకేవైసీ పొందాలి అప్పుడే రేషన్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది రేషన్ కార్డ్ లో ఎన్ని పేర్లున్నా అందరికీ తప్పనిసరి ఎవరు కేవైసీ చేస్తే వారి పేరు తీసేయబడుతుంది అందుకే రేషన్ కార్డ్ హోల్డర్లు ఖచ్చితంగా ఈ కేవైసీ పొందాలి సందర్శించేటప్పుడు ఈ పని చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం అయితే రేషన్ నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఈ కేవైసీ పొందడం తప్పనిసరి జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ కేవైసీ తప్పనిసరి లేకుంటే వారికి సరసమైన ధరకు రేషన్ అందదు కానీ కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డ్ ఆధార్ ఆధారంగానే జారీ చేయబడుతుంది ఆధార్ మరియు ధృవీకరణ తీసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నేరుగా ద్వారా జారీ చేయబడుతుంది దీంతో ఎలాంటి సమస్య లేదు ఈకేవైసీ ఒకేసారి పూర్తయిపోతుంది ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది కానీ తెలంగాణలోని రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేయాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డ్ ఈకేవైసీ కోసం జూన్ ముప్పై గడువు ఉంది ఈ తేదీల్లోగా లబ్ధిదారులు ఈ కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యుని బయోమెట్రిక్ లను కేవైసీ ధృవీకరిస్తుంది వేలి ముద్ర పేరు రేషన్ కార్డు నుంచి తొలగించేస్తారు ఎవరైనా చనిపోయినా పెళ్లి చేసుకున్నా రేషన్ కార్డులో మహిళ పేరు రాదని చెప్పుకోవచ్చు పెళ్లైన మహిళలు కొత్త రేషన్ కార్డులో తమ పేరును అప్లోడ్ చేసుకోవాలి లేదా భార్య భర్తలు కొత్త రేషన్ కార్డును పొందుకోవచ్చు ఈ విధానంలో మీ వద్ద రేషన్ కార్డు ఉంటే గనక ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయకుంటే తొందరగా చేసుకోండి లేదంటే ఇబ్బందుల్లో పడ్డట్టే మరిన్ని అప్డేస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాళ్ళు